రామ సత్యనారాయణ గారు, ఈ మధ్యకాలంలో చాలా అసహనం పెరిగిపోయింది. ట్రోలింగ్ అనేది కొత్త పదం వచ్చింది ఇంగ్లీష్లో. ప్రతిదానికి ట్రోల్ చేస్తుంటారు. ప్రాబ్లీ ఇది లైవ్ స్ట్రీమ్ అయినా కానీ ఇంకోటి అయితే ఆల్రెడీ ట్రోల్ చేస్తుంటారు. ఏ నా కొడుకు చూశాడు రా ఈ సినిమా, ఎవడు చూశాడు, వీళ్ళకి సక్సెస్ ఏంటి అనుకునేవాళ్ళు చాలామంది ఉండుంటారు. ఒకవేళ ఉండుంటే, ఉందో లేదో నాకు తెలియదు. ఇది సక్సెసా కాదా? ఇది ఇందాక రామ సత్యనారాయణ చెప్పాడు, రూపాయి మిగిలిందల్లా సక్సెసే అని చెప్పాడు. సో తనకు రూపాయి మిగిలితేనే చేస్తాడు. ఇది ఎందుకు చెప్తానంటే, నేను నా రెండో సినిమా మొగుడు కావాలి సిల్వర్ జూబ్లీ ఆడింది. సిల్వర్ జూబ్లీ ఆడినాక ఫంక్షన్ చేస్తానికి నా దగ్గర డబ్బులు. సిల్వర్ జూబ్లీ ఆడిన తర్వాత కూడా ఆ రోజు అప్పు చేసి, అంటే చెయ్యిపోతే పరువు పోతుందని చెప్పి ఫంక్షన్ చేశాను. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ 12,000 రూపాయలు అప్పు చేసి పాముగురు లాన్స్లో పెట్టాను. ఎందుకంటే తక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి, లేకపోతే 5-స్టార్ హోటల్ ఎక్కడో పెట్టాలి. పెట్టడానికి డబ్బులు లేవు, అప్పిచ్చేవాడు 12,000 ఇచ్చాడు. సో అందుకని లాన్లో పెట్టి పాముగ్రోలో పెట్టి గౌరవంగా బయటపడ్డా అనమాట. అంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఎట్టా ఉంటుంది. ఇవాళ రామ సత్యనారాయణ 101 సినిమాలు తీశాడు. 101 సినిమాలు తీసింటే అసలు ఇప్పటికీ అతను అడుక్కు తింటూ ఉండాలి. అతని చేతికి ఉంగరాలు ఉన్నాయి, ఆ ఉంగరాలతో కొడతా ఉంటాడు. అదేమో బంగారమే కాదని చెక్ చేయించాయి, మధ్య బంగారం ఒరిజినల్ డూప్లికేట్లు కాదు. సో బంగారపు ఉంగరాలు పెట్టుకుని ఇంకా తిరుగుతున్నాడు అంటే అతని దగ్గర నేర్చుకోవాల్సి ఉంది. ఇందాక మా ప్రసన్న అంటూ బ్లాక్మెయిల్ అన్నాడు, బ్లాక్మెయిల్ కాదు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి లాగానే నేను ఇతను 10 ఏళ్ళ నుంచి తెలుసు, నేను ఫ్యాన్ అయిపోయా అతనికి. ఎందుకంటే అతను తిడతా ఉంటా రోజు, ఈ దరిద్రపు సినిమాలు తీస్తావు, చెత్త తీస్తావు, చెదారం తీస్తావు, ఏది తీసినా ఏమీ చేసినా అతను సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఇవాళ అతను ఉన్నాడు. అతను వచ్చిన 16 ఏళ్లలో కొన్ని వేల మంది ప్రొడ్యూసర్లు వచ్చి నాశనం అయిపోయి వెళ్ళిపోయారు. కానీ అంతకంటే దరిద్ర సినిమాలు ఆడినయో ఆడలేదు తెలియకపోయినా కానీ ప్రతి సినిమాలోనూ అతను ఇసుక నుంచి తైలం తీసినట్టు తీసి తను బతికి తనతో పాటు ఉన్న ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళని బతికిస్తూ ఇవాళ 101వ సినిమా చేసి జాతీయ రహదారి తీశాడు. ఈ జాతీయ రహదారి నంది, అతను అద్భుతమైన టెక్నీషియన్. అన్ఫార్చునేట్గా అతను వీరేంద్ర గారు చెప్పినట్టు మంచి సినిమాలు తీస్తాడు, జమన్ చూడరు. వాళ్ళకి అమ్మాయిలని చేయటం, లేదా అమ్మాయిల్లో అండర్వే లోపల ఓ బట్టల గురించి మాట్లాడే సినిమాలు చూస్తానికి ఉండే ఆనందం ఇలాంటి మంచి సినిమాల్లో ఉండదు కాబట్టి చూడకపోవచ్చు. బట్ అంత అద్భుతమైన సినిమా తీశాడు. మా రామ సత్యనారాయణ జన్మ నిజంగా చెప్పాలంటే ధన్యమైంది ఈ సినిమా చేయటం వల్ల. ఇతను అతనికి లైఫ్ ఇస్తే అతను ఇతనికి కూడా లైఫ్ ఇచ్చాడు, ఒక మంచి సినిమా చేశాడు, జీవితం ఇచ్చాడు. సో ఇకపోతే సినిమాల సంగతికి వస్తే, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇప్పుడు చెప్పేదాకా నిజంగా నేను ఆయన సినిమాలు చాలా చూశాను, కానీ ఈరోజు అబ్జర్వ్ చేయలే. 35 సినిమాల్లో ఆయన చెప్పినట్టు ఒక్క సినిమాలో కూడా హీరో హీరోయిన్ వెనకాల పడడు. బట్ అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే, అన్నీ పెద్ద ఆర్టిస్టులు చేసిన సినిమాలు, ఎక్సెప్ట్ ఆ అవార్డు సినిమాలు కుక్కలో నక్కలో వదిలిపెడితే మిగిలినన్నీ అవార్డు సినిమాలే. అన్ని గొప్ప సినిమాలు, అన్ని పెద్ద హీరోల సినిమాలు, పెద్ద ఆర్టిస్టుల సినిమాలు, అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఉంటే కూడా మనలో ఏమంటారు దాన్ని, ఓ దరిద్రం, భావదారిద్రం కాకపోతే ఈ అమ్మాయిల వెనకాల పడి వాళ్ళని ఆ శాడిజం సినిమాలు చూపిస్తూ ఆ శాడిజంనే జనానికి చొప్పించి తెలుగు సినిమా అంటే ఇంతే అనే పరిస్థితి తీసుకొచ్చిన మన కొంతమంది పెద్దలో చిన్నలో ఎవరైతే ఉంది వాళ్ళని అభినందించాలా లేకపోతే వాళ్ళని చూసి మనం బాధపడాలా నాకు తెలీదు. 35 సక్సెస్ఫుల్ సినిమాలు ఓ పెద్ద ఆర్టిస్టులతో చేసిన తర్వాత సక్సెస్ కనపడతా ఉంటే అది కాదు సక్సెస్ అని చెప్పి మన దారి మార్చిన ఈ పెద్దలకి చేతులు ఉంచి శిరస్సు ఉంచి నమస్కారం పెట్టి ఇప్పటికైనా మారండాం మనం. మన తెలుగు సినిమాని ఒక పెద్ద ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ వేళ, దీన్ని గౌరవప్రదమైన ఇండస్ట్రీగా చేసుకుందాం. గౌరవప్రదం అంటే గౌరవం లేదా మేము చేసే తప్పు అని చాలామంది తిడితే తిట్టుకోండి, బట్ గౌరవం అంటే ఇప్పుడు వేరే మలయాళం సినిమాల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం. ఇవాళ ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళం సినిమాలు చూస్తున్నంతమంది ప్రపంచంలో ఎవరు చూడలేదు, ఏ సినిమాని చూడట్లేదు. ఎందుకు చూస్తున్నారు? మనం ఎందుకు తెలుగు సినిమాలు చూడట్లేదు? మనం ఎక్కువ సినిమాలు చేస్తున్నాం కదా. సో మనకి ఆ గౌరవం మనకి ఎప్పుడు దక్కుతుంది? దక్కాలంటే సెన్సిబుల్ ఫిల్మ్స్ తీయటం మొదలెట్టాలి. అవి ఎప్పుడు తీస్తాం, త్వరగా తీస్తారని, తీయాలని. ఇంకా నందులు, నరసింహ నందులు లాంటి వాళ్ళు రావాలి, రామ సత్యనారాయణ రావాలి. అంటే రామ సత్యనారాయణ అంటే 101వ సినిమా లెవెల్ రామ సత్యనారాయణ, ఆ ముందు కాదు. అట్లాగే రామ సత్యనారాయణ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నాకు అర్థం కాదు అసలు, ఆ రాఘవేంద్రరావు ఏంటి, రామ్ గోపాల్ వర్మ ఏంటి,
ఎండమూరి గారు ఏంటి వీళ్ళు ఎవళ్ళు వీళ్ళు నాకు తెలిసి మాకైతే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు కదా వీళ్ళు మా చిన్నప్పుడు వీళ్ళు ఆఫ్కోర్స్ చాలా మంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం మాట్లాడలేదని కాదు నేను అంటే సినిమా చేద్దామంటే ఆలోచిస్తూ కూడా ఆలోచించేవారు కాదేమో ఆ రోజుల్లో ఆలోచించలేదు కూడా కొంతమంది నన్ను అయితే వాళ్ళందరినీ ఇతను ఆకట్టుకోవటం ఇందాక నేను చెప్పినట్టు తను తను చేసే పనిలో నమ్మకం విశ్వాసం తను ఒక ఆదర్శం అయ్యాడు నిజంగా చెప్పాలంటే ఆదర్శంగా తీసుకోవాలి కూడా మనం అతన్ని ఎందుకు తీసుకోవాలంటే దీనికి ఇంత ఎంత ఎంఆర్పి అని చెప్పాడే ఎంఆర్పి లెక్క అది కరెక్ట్ అది దీనికి ఇంతే ఉంటుంది అంతే పెట్టాలి దీనికి మనం ప్యాడింగ్ అని కొత్తగా మొదలెట్టారు అంత ఏంటో ప్యాడింగ్ తొక్క ఎవరు ప్యాడింగ్ ఉంటే చూస్తారు వాళ్ళకే చూడరు వీళ్ళకే చూడరు ఇది ఒక బొక్క కొత్త బొక్క అనమాట ఇవన్నీ ఆలోచించకుండా నాకు ఇంతే దీని విలువ రూపాయి రూపాయికి నేను తీస్తాను రూపాయి పావలాకో రూపాయి 5 పైసలకో రూపాయికో లేకపోతే 5 పైసలు తక్కువ 95 పైసలకో అమ్ముకుంటాను నేను లేకపోతే బయటపడతాను అనేది లాజిక్ ఆ లాజిక్లో ఉన్నాడు కాబట్టి అతను ఇంకా ఉంగరాలతో ఆ సూట్తో ఉన్నాడు లేకపోతే ఆ సూట్ ఉండదు ఆయన ఉండడు ఇలా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కూడా కాపాడే సినిమాలు చేయాలనుకుంటూ ఈ అభినందన నిజంగా అభినందించాల్సిందే ఆడిందా ఈ సంధ్యా థియేటర్లో 28 షోలు కంటిన్యూస్గా నడవటమే గొప్ప విషయం అది ఎంతో కొంత రెవెన్యూ వచ్చినాయి టికెట్ చూస్తే మీరు డిసిఆర్లు చూస్తే డబ్బులు వచ్చినాయి వాళ్ళకి దాంట్లో ఎంతో కొంత వచ్చినాయి తీసుకునేవాడు మగవాడు గొప్పవాడు అలాంటి గొప్ప సినిమాని మనం అభినందించిన చూసిన ప్రేక్షకులకి తీసిన నిర్మాతకి దర్శకుడికి అందరినీ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.